మొదట్లో మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వర్గంలో ఉండేవారు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మద్దతు మీకు లభించలేదు అప్పుడు? రామచంద్రారెడ్డి గారు కూడా నాకే సపోర్ట్ చేశారండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నాకే సపోర్ట్ చేశారు. కానీ చెప్పాను కదా ఆ క్యాస్ట్ ఈక్వేషన్లో మైనార్టీ కోటా కింద భాషే కదండి. పాపం టికెట్ అయితే వచ్చింది కానీ బి ఫార్మ్లో ఇన్ఛార్జ్ సంతకం లేదని అతని నామినేషన్. బి ఫార్మ్లో కాదండి, ఏ ఫార్మ్లో? ఏ ఫారంలో సిగ్నేచర్ లేదని స్క్రూటిన్లో ఎగిరిపోయింది. దానికి రామదాస్ చౌదరి గారే కారణము అంటే ముందుగా తెలిసింది నాదెళ్ళ మనోహర్, నాదెళ్ళ భాస్కర్ రెడ్డి గారు తనయుడు నాదెళ్ళ మనోహర్ గారు అప్పుడు మొత్తం ఏపీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం ఈ లేఖలు రాయడం కానీ ఈ మొత్తం ఈ అడ్మినిస్ట్రేషన్ చూడడం కానీ ఇదంతా చాలా కీలకంగా వ్యవహరించేవారు. ఇందులో భాగంగానే రామదాస్ చౌదరి గారికి నాదెళ్ళ మనోహర్ గారికి ఉన్న పరిచయంతో షాజహాన్ గారికి ఇచ్చిన ఏ ఫామ్లో సంతకం లేకోకుండా చేయించారు. అప్పుడు నాదెళ్ళ మనోహర్ గారు అన్నారు సంతకం ఎలాగో లేదు, అది విత్డ్రా అయిపోతుంది, నువ్వు వెళ్ళి పోటీ చేసుకో అని ఒక భరోసా గట్టి భరోసా ఇవ్వడంతో రామదాస్ చౌదరి గారు నేరుగా వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారంటారు. కాదండి, రాజశేఖర్ రెడ్డి గారు అంత బలమైన నాయకుడు మద్దతు ఉన్నా కూడా షాజహాన్ బాషా గారికి టికెట్ వచ్చింది అంటే ఏఐసీసీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ని అంటే సోనియా గాంధీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఏ ఫారంలో సంతకం పెట్టించకుండా ఆ ఏ ఫార్ము షాజహాన్ బాషాకి ఇప్పించేంత కెపాసిటీ నాదెండ్ల మనోహర్ గారికి ఉందండి. అంటే మొత్తం ఢిల్లీలో వ్యవహారాలన్నీ ఆయన చూసేవారు, అంత లాబింగ్ అయితే ఉండేది బాగా. అది చూసినా ఒక పార్టీలో అది పొరపాటు వల్ల జరిగిందే కానీ అది ఢిల్లీలో ఫారమ్స్ రాయడం లేఖ రాయించడం సంతకాలు కూడా ఆయన చూసుకునేవారు మొత్తం. లేదు లేదు, జనరల్గా ఏమవుతుందంటే ప్రతి పార్టీలోనూ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు, అది నేషనల్ పార్టీ కాబట్టి అక్కడ వాళ్ళు ఆథరైజ్ చేస్తూ వీళ్ళకి ఇస్తారు ఎవరికి పీసీసీ ప్రెసిడెంట్కి. ఎవరు అప్పుడు పార్టీలో వచ్చి గులాం నబీ ఆజాద్ గారు, సోనియా గాంధీ గారు గులాం నబీ ఆథరైజేషన్ ఇచ్చారు. గులాం నబీ ఆజాద్ గారు ఆథరైజేషన్ ఇవ్వాలన్నమాట. ప్రతి బి ఫామ్కి ఒక ఏ ఫామ్ ఉండాలి. అట్లా బై మిస్టేక్ ఆయన సంతకం ఇప్పుడు ఆయన క్యాండిడేట్గా ఆయన డిసైడ్ చేసి ఆయన సంతకం పెట్టడం మర్చిపోయాడు. నేను గులాం నజీ ఆజాద్ గారిని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి సైన్ పెట్టకుండా ఉండేటట్టయితే నేను తెచ్చుకున్నాను కదా టికెట్. అది ఒక అభియోగం అంతే. అయితే వచ్చిన తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దివాలని ఎందుకు అనుకున్నారు మీరు? అప్పుడు తీవ్రంగా పార్టీ కోసం కష్టపడ్డాము, పోటీపడ్డాము, కష్టపడ్డాము. అంత పాజిటివ్ పోటీ ఉండేది కానీ నెగిటివ్గా అన్హెల్తీ కాంపిటీషన్ ఎప్పుడు లేదు మదనపల్లిలో. మీరు ఇప్పుడు కూడా చూసుకోండి, ప్రతి ఒక్కరు టికెట్ కావాలని ప్రయత్నం చేస్తారే కానీ వేరే నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల అయితే కుర్చీలతో కొట్టుకోవడము, కర్రలతో కొట్టుకోవడము, చొక్కాలు చెప్పుకోవడం కానీ మీరు మీ అనుభవంలో మీరు మదనపల్లిలో కూడా ఎన్నో రోజులు పాత్రికేయునిగా చేశారు కాబట్టి మీ దృష్టిలో ఎప్పుడు ఇక్కడ ఆ కల్చర్ లేదు, ఆ కల్చర్ లేదు. అది హెల్దీ కాంపిటీషన్. సరే అప్పుడు నరేష్ నేను ఇద్దరు కూడా అప్పుడు మాకు అంగిసిటిబుల్ సర్పంచ్ ఉన్నారు వేమారెడ్డి గారు. వేమారెడ్డి గారు ఉంటే లేదు పార్టీలో ఇట్లా మీకు అన్యాయం జరిగింది, సీనియర్స్గా ఉండి కాకుండా ఇట్లా ఇచ్చారు కాబట్టి ఇద్దరు నామినేషన్ వేయండి, నామినేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆలోచిద్దామని చెప్పారంటే ఆయన మాట మీద వేమారెడ్డి గారి మాట మీద నేను పోయి నామినేషన్ వేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆయన నామినేషన్ వేయలేదు. అయిన తర్వాత స్క్రూటినీలో షాజహాన్ బాషా గారి అభ్యర్థిత్వం ఎగిరిపోవటము అప్పుడు మొత్తం అందరు క్యాడ్ వచ్చి నన్ను బలవంతంగా కంటిన్యూ కావాలని చెప్పి చెప్పడంతో కార్యకర్తల అభిష్టం మేరకు పోటీలో ఉండాల్సి వచ్చింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్